ایس کے ایم 91 نیوز میں آپ سبھی کا خیر مقدم ہے۔ آئیے بڑھتے ہیں آج کی خبر کی جانب۔ نمائش گراؤنڈ پر دمے کے مریضوں کو مچھلی میں دوا کھلانے کا آج آغاز ہو چکا ہے۔ میرگ کے موقع پر شہر حیدرآباد میں دمے کے مریضوں کو مچھلی میں دوا کھلائی جا رہی ہے۔ نامپلی نمائش گراؤنڈ میں باتھنی گوڑ خاندان کے ارکان یہ دوا تقسیم کر رہے ہیں، جس کے لیے ریاست کے مختلف حصوں کے ساتھ ساتھ ملک کے مختلف مقامات سے دمے کے مریض حیدرآباد پہنچے ہیں۔ حکام نے اس سلسلے میں تمام انتظامات کر لیے۔ گزشتہ 173 برسوں سے باتھنی گوڑ خاندان کی جانب سے دمے کے مریضوں کو مچھلی میں دوا میرگ کے موقع پر کھلائی جا رہی ہے۔ اس دوا کے لیے آنے والے مریضوں کو کسی بھی قسم کی تکالیف کا سامنا نہ کرنا پڑے، اس کے لیے مناسب انتظامات کیے گئے ہیں اور تمام احتیاطی اقدامات بھی کیے گئے۔ اسپیکر جی پرساد اور وزیر پونم پربھاکر نے مچھلی میں دوا کی تقسیم کا آغاز کیا۔ ریاستی حکومت کے تعاون سے اس دوا کی تقسیم 2 تک کی جائے گی، جس کے بعد باتھنی گوڑ خاندان کی جانب سے ان کے گھر پر یہ دوا مریضوں میں تقسیم کی جائے گی۔ ایک اندازے کے مطابق تقریباً 2 لاکھ افراد اس دوا کو کھانے کے لیے حیدرآباد پہنچے ہیں۔ معذوروں اور خواتین کے لیے خصوصی قطاروں کا بھی انتظام کیا گیا ہے۔ آر ٹی سی نے اعلان کیا ہے کہ اس پروگرام کے لیے 130 بسوں کا خصوصی انتظام کیا گیا ہے اور حکومت نے 1200 پولیس ملازمین کے ساتھ بہتر انتظامات کیے ہیں۔ آئیے دیکھتے ہیں اس خصوص میں وہاں کے چند مناظر۔ پیش ہے ہمارے نمائندے رپورٹر جعفر کی یہ خصوصی رپورٹ۔ ایس کے ایم 91 نیوز کے ایڈیٹر ان چیف اشتیاق احمد کے ساتھ ہر خاص اور اہم خبر کو دیکھنے کے لیے آپ کے اپنے نیوز چینل ایس کے ایم 91 کو لائک کرے، شیئر کرے اور فالو کرنا نہ بھولے۔ మృగశిర కార్తీక మాసంలో పుట చేపమందు పంపిణీ, ఇది 150 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కార్యక్రమం. ఇది విశ్వాసానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి తప్పకుండా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చి చేపమందు తినడానికి చాలా ఉత్సాహంతో చాలామంది ప్రజలు ఉన్నారు. వారికి అందరికీ చేపమందు వేయడము, మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అన్ని విధాల దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలు, మరి సేవా సంస్థలు, మరి అదేవిధంగా మత్స్యకారకి సంబంధించిన మత్స్యకార అధ్యక్షులు, సాయి గారు, పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు తానం నాగేందర్ గారు, మరి అదేవిధంగా మేయర్ శ్రీ విజయలక్ష్మి గారు, వారితో పాటు అధికారులు అనిల్ యాదవ్ ఎంపీ గారు, వారితో పాటు మత్స్యశాఖకు సంబంధించిన ఆఫీసర్స్ అందరూ, వారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో తప్పకుండా అందరికీ మంచి జరిగే విధంగా చేయాలని చెప్పేసి శివుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 150 సంవత్సరాల నుండి ఇక్కడ చేప పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడే కాదు, మన రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి, విదేశాల నుండి కూడా ఈ యొక్క శ్వాసకు సంబంధించినటువంటి మరి సమస్యని పరిష్కరించాలంటే ఇదొకటే మార్గం అనేది దేశ విదేశాల్లో ఇది ప్రచారం జరగడానికి ప్రధానమైనటువంటి కారణము మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల నుండి ఈ కుటుంబం మొదలుపెట్టినప్పటి నుండి వీరికి సహకరిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సోషల్గా ఆర్గనైజ్ చేయడానికి వచ్చి
సహకరించడానికి వచ్చినటువంటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వివిధ అమ్మాయిలు చూస్తా ఉన్నాను, మిగతా వారందరూ కూడా ఇక్కడ వచ్చి వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయడానికి వచ్చినటువంటి మీకు నేను ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా సుమారు 2 రోజుల నుండి ఇక్కడే వచ్చి నిరీక్షణ చేసి చాపబంద తినే పోవాలన్నటువంటి వారికి పోలీస్ వారు ఎలాంటి అంతరాయం కలగకుండా చేస్తున్నటువంటి వారికి కూడా ప్రభుత్వ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి తరఫున, స్పీకర్ గారు గడ్డ ప్రసాద్ గారి తరఫున, కొత్తని కుటుంబానికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి వేలాది లక్షలాది మందికి 150 సంవత్సరాల నుండి మీరు చేస్తున్నటువంటి ఈ సేవ ఎప్పటికీ గుర్తుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ కుటుంబానికి మరీ ఒకసారి మరి పూర్తిగా ఆ భగవంతుడు రక్షణ, మరి ప్రభుత్వం తరఫున కూడా పూర్తి రక్షణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి చాప పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వారందరికీ కూడా అలాంటి అసౌకర్యం కలగకుండా అందరి మందు తీసుకునే విధంగా సహకరించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ పెద్దలు మన గడ్డం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, మరియు మన మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, మరియు మా శాసనసభ్యులు నాగేంద్ర గారు ఆధ్వర్యంలోను, మరి అనిల్ కుమార్ గారు, మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వారి ఆధ్వర్యంలో ఈ మృగశిర కార్తీక రోజు ఈరోజు పెద్ద ఎత్తున ఆనవాయితీగా వస్తున్న ఈ మృగశ్రీ రోజు చేప మందు అందరు తీసుకోవడం కానీ పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేస్తారు. అందుకని మీ అందరికీ కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేప మందు తీసుకోవాలా. అండ్ ఆల్సో ఇక్కడ వాలంటీర్స్ వచ్చిన వాళ్ళు మన శాసన ఓకే సంత్ నిరంకారి మిషన్ ఆధ్వర్యం లోపల ఇదేదైతే పంపిణీ జరుగుతుందో అందరూ కూడా తీసుకుని, ఇది 150 ఇయర్స్ ఆఫ్ ఇది ఒకటి 150 ఇయర్స్ నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, వాలంటీర్స్కి మరియు వచ్చిన మందు తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు, మరియు వచ్చిన వాలంటీర్స్కి కూడా ధన్యవాదాలు, పోలీస్ సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిదాయా జూనియర్ కాలేజ్, వీ ప్రొవైడ్ రిజల్ట్ ఓరియంటెడ్ కోచింగ్ ఫర్ నీట్, JEE Mains, CA Foundation, along with regular IPE courses. Hidayah offers courses MPC, BIPC, CEC, MEC and HEC. Separate campuses for boys and girls with best-in-class infrastructure along with Islamic education and Quran classes. We are located at Mehendipatnam, Chandrayan Gutta and Santosh Nagar. Registrations are open. Hurry up. Visit today.